కోణంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో మద్యం పాలసీలో చోటు చేసుకున్న అక్రమాలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే శ్వేతపత్రంలో పేర్కొన్నట్లు అక్రమాలు 3,000 కోట్లు కాదు 30,000 కోట్లు అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సీఎం చేసిన సిబిసిఐడి ఎంక్వైరీ ప్రకటనను స్వాగతించారు. ఇంకా లోతైన దర్యాప్తు కోసం ఈడీ సిబిఐ చేయాల్సిన అతిపెద్ద కుంభకోణం అంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి గాంధీ ఫేస్ టు ఫేస్. ఈరోజు మద్యం సంబంధించి 2019-24 మధ్యలో మద్యానికి సంబంధించినటువంటి అవినీతి, అలాగే కుంభకోణకు సంబంధించి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. మొత్తం గణాంకాలతో సహా కూడా వివరించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అంతా కూడా దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది, అట్లాగే 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంతో విభేదించి, కాదు దీంట్లో ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేస్తే కనుక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి, ఇది 3,000 కోట్లు కాదు 30,000 కోట్ల రూపాయలు పైగా ఇందులో కుంభకోణం జరిగిందని చెప్పి కూడా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మద్యం దాని మీద జరిగినటువంటి ఏదైతే శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీరు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు 30,000 కోట్ల రూపాయలు అనేది, అదేంటండి అసలు? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 99,000 కోట్లు అంటే సుమారు ఒక 400 కోట్లు లెస్ 1 లక్ష కోట్లు అనుకోండి, 99,000 కోట్ల రూపాయలు క్యాష్లోనే వ్యాపారం చేశారు, అంతే కదా. వ్యాపారం చేసి ఆయనకి కేవలము 3,315 కోట్లే లబ్ధి చేకూరినట్టుగా కొంత ఫిగర్స్ బయట పెట్టడం జరిగింది. అంటే ఓన్లీ 3% అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతారు? ఫస్ట్ పాయింట్ అది. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో ఆ డిస్టిలరీస్ అన్నింటినీ కూడా పాత వారిని అందరినీ బయటికి పంపించేసి బై ఫోర్స్ వీళ్ళు బినామీలతో తీసుకున్నారు టోటల్గా. సో టోటల్ డిస్టిలరీస్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ డిస్టిలరీలో బాటిలు బయటకు వచ్చేది 12 రూపాయలకి ఈ మన ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదే 12 రూపాయల బాటిలు ఇక్కడ 210 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక బాటిల్ మీద 200 రూపాయలు డైరెక్ట్గా గవర్నమెంట్ రూట్ ప్రకారం వచ్చిన అంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే, మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళదే, ఎంత మ్యానుఫ్యాక్చర్ అయిందో అంతా వాళ్ళదే. కాబట్టి మీరు 10 రూపాయల బాటిల్ 12 రూపాయల బాటిల్ డైరెక్ట్గా ఇక్కడ అవుట్లెట్లో కనుక బయట ఇవన్నీ బైపాస్ చేసి అమ్మితే 200 రూపాయలు వస్తుంది. అంటే మీరు 1 లక్ష రూపాయలు కనుక అక్కడ మెటీరియల్ తీసుకుంటే ఇక్కడ వచ్చేది 2 కోట్ల రూపాయలు వస్తుంది డైరెక్ట్గా. అది 10 లక్షలు అయితే 20 కోట్లు, అది 1 కోటి రూపాయలు అనుకోండి 200 కోట్లు. సింపుల్ లాజిక్. సో దాంట్లో డౌట్ లేదు మీకు. టోటల్గా ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ ఎట్లా చేయాలా? ఊరికి అమ్మని కాగితాల్లో పుస్తకాల్లో ఎంత ఉంది అది కాదు చేయవలసింది. అసలు ఎంత వాటర్ అక్కడ డిస్టిలరీకి తీసుకున్నారు, ఎంత వాటర్ కన్జంప్షన్ అవుతుంది అది మన మనుషుల కంట్రోల్లో ఒకసారి అబ్జర్వ్ చేసి, దీనికి 100,000 బాటిల్స్ తయారు చేసేదానికి పవర్ బిల్ ఎంత అయింది, ఆ పవర్ బిల్ ప్రకారం అంతకుముందు ఎంత పవర్ బిల్ అయింది, ఎందుకంటే మొత్తం కొట్టించారు కదా, టోటల్ దోపిడీ. అసలు ఇసుక దోపిడీ అయితే కొంచెం కష్టం, అంటే అది ఏదో చిల్లర కొట్టడు, ఇది అయితే మొత్తం హోల్సేల్ కొట్టడు ఇది. లేకపోతే బుద్ధున్నాడు ఎవడన్నా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తోటి ఎన్నిసార్లు బతుకున్నాం, అరే బాబు క్యాష్ దోచేస్తున్నారని. ఆఖరికి మేము మొత్తం అన్నీ ఎంక్వైరీ చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది. మా పురంధేశ్వరి గారు, మా అధ్యక్షురాలు గౌరవనీయులైన ఇప్పుడు ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు, మేమంతా కూడా ఎంక్వైరీ చేసాము, కేజీహెచ్కి వెళ్ళాము, ఎంతమంది చనిపోయారో సరే డబ్బులు దోపిడీ ఒకటి అనుకోండి అది వేరే విషయం, ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయినాయి, 100,000 మంది చనిపోయారు, 1,000 మంది చనిపోయి ఉండొచ్చు, మరి దీని అంతటికీ బాధ్యులు ఎవరు? సపోజ్ దీన్ని ఎలా తప్పించుకున్నారంటే మేము కేజీహెచ్కి వెళ్ళాము, ఎంక్వైరీ చేసాము, నేను ఉన్నప్పుడు చేస్తే మొత్తము గ్యాస్ట్రో ఎంట్రాలజీ అందరూ కూడా ఫుల్గా మొత్తం అన్ని బెడ్స్ ఫుల్, దేంతో అంటే ఇది లివర్ సిరోసిస్ వచ్చేసి దాంట్లో వాళ్ళు ఏదో రాస్తారు, తర్వాత 2 రోజుల్లో చనిపోతాడు అనుకుంటే పంపించేస్తారు, న్యాచురల్ డెత్ అని చెప్పి దీంట్లో ఏమి లేదు, కేజీహెచ్కి వచ్చారు డిశ్చార్జ్ అయిపోయారు. కాబట్టి డెత్స్ని కూడా మభ్యపెట్టి మూసేశారు ఆ ప్రభుత్వం టైంలో. కాబట్టి ఇదంతా సమగ్రమైన దర్యాప్తు చేస్తే
కనీసం 30,000 కోట్లు ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. మనకి 30,000 కోట్లు అంటే అసలు దేశంలోనే బ్రహ్మాండమైన అత్యధికమైన స్కామ్ ఇది. ఇదివరకు ఢిల్లీలో 200 కోట్ల రూపాయల స్కామ్కే ఎంతమంది జైల్లో ఉన్నారో, ఎన్ని నెలల నుంచి జైల్లో ఉన్నారో అనేది మనకు తెలుసు. ఇది పెర్ఫెక్ట్ సిద్ధాంత అన్ని టెక్నికల్గా చేస్తే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఇదివరకు చేసిన దురాఘాతాలన్నీ బయటపడతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ కూడా చేశాము, తప్పనిసరిగా ఎంక్వైరీ వేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మిగిలిన సభ్యులు కూడా ఈ ఒపీనియన్ తోటి కూడా యాక్సెప్ట్ చేశారు. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. సిబిసిఐడి ఎంక్వైరీ వేశారు, అలాగే ఈడీ కూడా రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు దాదాపు కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉంది, దీనికి సిబిఐ ఎంక్వైరీ కూడా అడిగే అవకాశం ఏమైనా ఉందా దీని మీద అంటారు, లేకపోతే సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి సరిపోతున్నారు? ఇప్పుడు నేను ఇది నేను పార్టీ యాంగిల్లో నేను మాట్లాడటం లేదు, జస్ట్ ఊరికే అది ఈడీ ఎంక్వైరీ అయితే మనీ లాండరింగ్ జనరల్గా అవి చేస్తారనేది నాకున్న సమాచారము. ఈ సిబిఐ ఎంక్వైరీ అంటే కొంచెం లోతుగా ఉండొచ్చు, మరి అది కూడా తర్వాత మరి చేస్తారేమో మనం చూడాలి, వేచి చూడాలి. ముందు బేసిక్ ప్రిలిమినరీ ప్రిలిమినరీ డేటా సిబిసిఐడి వారు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఏదైనా ఎంక్వైరీ అనేది బేసిక్ మనకి పారామీటర్స్ అని తెలుసు కదా. సో అది చేశాక మళ్ళీ ఈడీ చేస్తారు, తర్వాత అవసరమైతే సిబిఐ కూడా రిఫర్ చేయవలసిన కేసు ఇది. డెఫినెట్గా దిస్ ఈజ్ ఎందుకు చిన్నది కాదు, భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ఒకే కమోడిటీ 99,000 కోట్ల రూపాయలతోటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసింది ఆంధ్ర రాష్ట్రము, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికైతే కనుక ఈ మద్యం పాలసీకి సంబంధించి అయితే గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీ ఏదైతే దాంట్లో లోపభూయిష్టం ఉంది, అలాగే చాలా అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి దాని మీద సమగ్రమైన దర్యాప్తు కావాల్సిందని చెప్పి కూడా విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. అలాగే జరిగినటువంటి ఏదైతే దోపిడీ ఉందో అది దాదాపుగా చిన్న మొత్తం కాదు, 30,000 కోట్ల రూపాయల పైనే అని చెప్పి కూడా ఆయన చెప్పారు. అంటే ప్రస్తుతం ప్రభుత్వం అయితే కనుక సిబిసిఐడి ఎంక్వైరీ వేసింది అయితే దానికి సంబంధించి ఇంకా సమగ్రంగా జరగాలంటే కనుక సిబిఐ ఈడీ లాంటివి కూడా ప్రవేశించి మరింత లోతుగా కూడా వాటిని దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు. కెమెరామెన్ రాజేష్తో గాంధీ మహాన్యూస్ అసెంబ్లీ నుంచి.